దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఏర్పాటును, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క సహాయమును, దేవుని యొక్క శక్తిని నీ జీవితములో నీవు చూడలేనంత వరకు నీ ఆత్మీయ జీవితంలో నీవు నిరాశ నిస్పృహలో మునిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసమనే మన ఆత్మీయ జీవితంలో మనకు వృద్ధితనాన్ని కలుగ చేసేటువంటి 6 విషయాలను గురించి మనము ధ్యానించగలిగితే మనము మన ఆత్మ సంబంధమైనటువంటి కన్నులకు వృద్ధితనము కలుగ చేసుకొనకుండా ఉంటే ఎంత గొప్ప ఆపద వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితిని మనము ఎదుర్కొన్నా మనం భయపడము. మన సమస్య కంటే, మన పరిస్థితి కంటే, మన ఇబ్బంది కంటే, మన శ్రమ కంటే మన దేవుడు గొప్పవాడు అని మనం అర్థం చేసుకోగలుగుతాం. మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే, నీవు ఏమి చూడగలుగుతూ ఉన్నావు, ఏమి చూడలేకపోతూ ఉన్నావు. చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగములో రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నుండి 23వ వచనం వరకు 7 విషయములను మనము గమనించగలుగుతాం. మొదటి విషయం ఏమిటంటే, ఎలీషా ప్రవక్త సిరియా రాజు యొక్క ఆలోచనలను చూడగలిగాడు. రెండవదిగా సిరియా రాజు యొక్క సేవకుడు ఎలీషా యొక్క పనిని చూడగలిగాడు. మూడవదిగా ఎలీషా యొక్క పనివాడు కేవలము సిరియా రాజు పంపించినటువంటి గొప్ప సైన్యమును, గుర్రములను, రథములను మాత్రమే చూడగలిగాడు. నాలుగవదిగా మనము చూసినట్లయితే ఎలీషా అతని కొరకు ప్రార్థన చేయాల్సి వచ్చింది. ఐదవదిగా ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో అతని పనివాడు దేవుడు పంపించినటువంటి ఆ యొక్క అగ్ని గుర్రములను, రథములను కూడా చూడగలిగాడు. ఆరవదిగా మనము చూసినట్లయితే ఏ శత్రువులైతే, ఏ గొప్ప సైన్యమైతే ఎలీషాను తీసుకొని పోవడానికి వచ్చారో ఆయన ప్రార్థన చేసినప్పుడు వారి కన్నులు మూయబడ్డాయి. వారు ఏమి జరుగుతూ ఉందో చూడలేకపోయారు. ఏడవదిగా మనము చూసినట్లయితే ఆయన వారిని షోమ్రోనులోనికి తీసుకుని వెళ్ళినటువంటి తరువాత వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి, వారు అప్పుడు చూడగలిగారు. చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగములో రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నుండి 23వ వచనం వరకు కొంతమంది కొన్ని విషయాలను చూడగలిగారు, కొంతమంది కొన్ని విషయాలను చూడలేకపోయారు. కొంతమంది ప్రార్థన చేయగా కొన్ని విషయాలు చూడగలిగారు, కొంతమంది ప్రార్థన చేయగా కొన్ని విషయాలు చూడలేకపోయారు. అందుకే మన యొక్క ధ్యానాంశం ఏమిటంటే, నీవు ఏమి చూడగలుగుతూ ఉన్నావు, నీవు ఏమి చూడలేకపోతూ ఉన్నావు. ఎలీషా పనివాణి వలె కేవలము ఇహ సంబంధమైన విషయాలనే చూస్తూ ఉంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి అని మనము గుర్తించాలి. గమనించండి, శత్రువు గొప్ప సైన్యమును, గుర్రములను, రథములను పంపించాడు. శత్రువు యొక్క పని ఏమిటంటే ఎప్పుడూ కూడా విశ్వాసిని భయపెట్టడమే. అందుకే ఆ పనివాడు ఉదయమున లేచి బయటికి వచ్చి చూచిన వెంటనే గొప్ప సైన్యము చుట్టుముట్టి ఉన్నది, గుర్రములు, రథములు చుట్టుకొని ఉన్నాయి. ఏమి చేయాలో దిక్కు తోచక భయపడి అతడు ఎలీషా దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నాడు, ఏమి చేయాలి ఏలినవాడా, మనముంటున్నటువంటి ఈ యొక్క పట్టణము చుట్టూ గొప్ప సైన్యము చుట్టుముట్టింది, గుర్రాలు, రథాలు వచ్చేసా, ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి, తప్పించుకునేదానికి కూడా మార్గము కనిపించడం లేదని ఆయన భయపడుతూ ఉన్నాడు. విశ్వాసి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములు మూయబడితే విశ్వాసి తన యొక్క ఆత్మీయ జీవితంలో భయపడుతూ, కృంగిపోతూ, చింతిస్తూ, బాధపడుతూ, నిరాశ నిస్పృహలో మునిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే దేవునికి స్తోత్రం, అక్కడ ఎలీషా అతని కొరకు ప్రార్థన చేసినప్పుడు అతని కన్నులు తెరవబడ్డాయి.
ఎప్పుడైతే ఆయన కన్నులు తెరవబడ్డాయో అప్పుడు ఆయనకు అర్థమైంది, ఎలీషా పక్షముగా ఉన్నటువంటి వారు సిరియా రాజు చేత పంపబడినటువంటి వారి కంటే కూడా గొప్పవారని. అప్పుడు ఆయన అగ్ని గుర్రములను రథములను చూడగలిగాడు. ఆయన కన్నులు తెరవబడనంత వరకు ఆయన జీవితంలో ఎంత నిరాశ, ఎంత భయము, ఎంత ఆందోళన, ఎంతగా కృంగిపోయి ఉంటాడు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములు కలిగినటువంటి ఎలీషా భయపడలే. అందుకే ఆయన ఎంతో భయపడుతూ ఆత్రముతో వచ్చి చెబితే ఆయన ఏమన్నాడంటే, మన పక్షంగా ఉన్నటువంటి వారు నీ కంటికి కనిపిస్తున్నటువంటి వారి కంటే గొప్పవారిగా ఉన్నారు, ఇదిగో నువ్వు చూడు అని చెప్పి ఆయన ప్రార్థన చేసి ఆయన కన్నులను తెరిచాడు. ఈ దినమందు మనము ప్రత్యేకించి మన ఆత్మీయ జీవితంలో మనకు గుడ్డితనమును కలుగజేసేటువంటి 6 విషయములను గురించి ధ్యానించనై ఉన్నాం. ఎందుకంటే నీ యొక్క మనోనేత్రాలు తెరవబడకపోతే దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఏర్పాటును, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క సహాయమును, దేవుని యొక్క శక్తిని నీ జీవితములో నీవు చూడలేనంత వరకు నీ ఆత్మీయ జీవితంలో నీవు నిరాశ, నిస్పృహలో మునిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసమనే మన ఆత్మీయ జీవితంలో మనకు గుడ్డితనాన్ని కలుగజేసేటువంటి 6 విషయాలను గురించి మనము ధ్యానించగలిగితే మనము మన ఆత్మ సంబంధమైనటువంటి కన్నులకు గుడ్డితనము కలుగజేసుకొనకుండా ఉంటే ఎంత గొప్ప ఆపద వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితిని మనము ఎదుర్కొన్నా మనం భయపడము. మన సమస్య కంటే, మన పరిస్థితి కంటే, మన ఇబ్బంది కంటే, మన శ్రమ కంటే మన దేవుడు గొప్పవాడు అని మనం అర్థం చేసుకోగలుగుతాం. సరే, మొదటగా మనము చూసినట్లయితే సాతాను మనకు గుడ్డితనాన్ని కలుగజేస్తాడు. ఈ యొక్క సాతానును ప్రకటన గ్రంథంలో ఆది సర్పం అని కూడా పిలిచారు. సో మొదటిగా సర్పము, ఆది సర్పము మన కన్నులకు గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో అంటున్నాడు, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశమును కనపరచుకుండు నిమిత్తము, వారు చూడకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అయితే దేవునికి స్తోత్రం, ఆ స్థితి నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు. ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనలో అనేక మంది ఈ యుగ సంబంధమైనటువంటి దేవత చేత గుడ్డితనమును కలిగినటువంటి వారమే. అయితే దేవుడు మనల్ని తన సువార్తను మనకు వినిపింపజేసి మన యొక్క కనులను తెరవజేసి ఆయన ఆత్మ సంబంధమైన విషయాలను చూచేటువంటి విధముగా మనల్ని దీవించాడు. అయితే ఇంకా ఎందుకు చాలామంది సువార్తను అర్థం చేసుకోలేకపోతున్నారు, ఇంకా ఎందుకు చాలామంది దేవుని వాక్యానికి వ్యతిరేకముగా, యేసు ప్రభుకి వ్యతిరేకంగా వారు మాట్లాడుతూ ఉన్నారంటే, మనం ఏమర్థం చేసుకోవాలంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనమును కలుగ చేశాడు. వారి కన్నులు తెరవబడేంత వరకు వారు యేసు ప్రభువుని అర్థం చేసుకోలేరు. దేవుడు మన కన్నులను తెరవజేశాడు కనుక మనము క్రీస్తును అర్థం చేసుకోగలిగాం, ఆయన యందు విశ్వాసం ఉంచగలిగాం. రెండవదిగా మనము చూసినట్లయితే శాపము మన కన్నులకు గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. మొదటిది సర్పము మన కన్నులకు గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. అయితే దేవుడు తన కృప ద్వారా ఆ యొక్క గుడ్డితనమును తొలగించి మన కన్నులను తెరవజేసి ఆయన యందు విశ్వాసం ఉంచే కృపను చూపించారు. రెండవదిగా శాపము మన కన్నులకు గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28వ వచనములో మనము చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది, వెర్రితనము చేతను, గ్రుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను
యెహోవా నిన్ను బాధించును. గురుడ్డితనము చేత దేవుడు నిన్ను బాధ పెట్టేటువంటి ఒక స్థితి ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇది ఎవరికి సంబంధించింది, లేకపోతే ఎవరి జీవితంలో ఇది జరుగుతుంది అని మనము చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండంలోనే 28:15 దేవుని వాక్యము తెలియజేస్తోంది, నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిన మాటను వినని యెడల నీకు ఈ శాపములన్నీ సంభవించును. యేసు ప్రభువుని నమ్ముకున్నావు, యేసు ప్రభు ఆజ్ఞలను వింటూ ఉన్నావు, వాక్యాన్ని వింటూ ఉన్నావు, ఆయన కట్టడలను నీవు ఎరుగుదువు, అయితే కూడా వాటిని అనుసరించి నడుచుకోవాలి అని చెబుతున్నటువంటి ఆ మాటను నీవు నిర్లక్ష్యం చేసి విసర్జించి దేవుని వాక్య ప్రకారము జీవించకుండా ఉంటే అక్కడ దేవుడు చాలా శాపాలు చెబుతున్నాడు. అందులో ఒకటి 28:28 మనం చూస్తున్నాము, గుడ్డితనమును కలుగజేస్తాను. కళ యేసు ప్రభు నమ్ముకున్నావేమో నీవో, ఆయన నీ జీవితంలో దేవుని యొక్క అద్భుత ఏర్పాటును చూడలేక నీ విశ్వాస జీవితంలో కొట్టుమిట్టలాడుతున్నావేమో, ఆ యొక్క ఎలీషా పనివానిలాగా నీ సమస్యలని కనిపిస్తున్నాయేమో, నీ ఇబ్బందులే నీ కనిపిస్తున్నాయేమో, నీ శ్రమలే నీ కనుల ఎదుట నీకు ప్రత్యక్షమవుతూ ఉన్నాయేమో, దాని వెనక ఉన్నటువంటి దేవుని యొక్క అద్భుత హస్తం నీకు కనిపించడం లేదేమో, దానికి ఒక కారణం ఏమి అయి ఉండవచ్చునంటే దేవుని వాక్య ప్రకారం నీవు జీవించడం లేదు. కనుక దేవుడే నీకు గుడ్డితనాన్ని కలుగజేశాడు, గనుక దేవుడే ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఏర్పాటును ప్రణాళికను సహాయమును నీవు చూడకుండా చేశాడని కూడా నీవు గుర్తించాలి. కాబట్టి మన జీవితంలో మనము దేవుని వాక్య ప్రకారం జీవించడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వినడం మంచిదే, బైబిల్ చదవడం మంచిదే, అయితే వింటున్న వాక్య ప్రకారం నీవు జీవిస్తున్నావా, చదువుతున్నటువంటి వాక్య ప్రకారం నీ బ్రతుకు ఉందా లేదా అని పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యపు వెలుగులో ఎప్పటికీ అప్పుడు మన జీవితంలో మనం సరిదిద్దుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మొదటిది సర్పము, రెండవది శాపము, మూడవది లంచము. నిర్గమకాండం 23:8 దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, లంచము పుచ్చుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గ్రుడితనము కలుగజేసి నీతిమంతుని మాటలకు అపార్థము తెచ్చును. చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్తున్నాడు మీరు లంచం పుచ్చుకొనకూడదు. ఒకవేళ లంచం పుచ్చుకుంటే వెలిగించబడినటువంటి నీ యొక్క ఆత్మీయ మనోనేత్రాలు సహితము మూయబడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మన జీవితంలో మనం యేసు ప్రభుకి సాక్షిగా బ్రతకడం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ వివాహ జీవితంలో, ప్రతి పరిస్థితిలో నీవు దేవునికి సాక్షిగా బ్రతకాలి. ద్వితీయోపదేశ కాండంలోనే 16:19 దేవుని వాక్యం తెలియజేస్తోంది, లంచము జ్ఞానుల దృష్టికి గ్రుడితనాన్ని కలుగజేస్తుందంట. ఒకప్పుడు వెర్రివారిగా ఉన్నటువంటి మనలను క్రీస్తు తన కృపచేత మనకు జ్ఞానాన్ని ఆయన ఇచ్చాడు, మనల్ని వెలిగింపచేశాడు, సత్యాన్ని గ్రహించేటువంటి కృపనిచ్చాడు. అయితే ఒకవేళ లంచము తీసుకుంటే నీవు జ్ఞానివైనా నీకు గుడ్డితనము కలిగేటువంటి పరిస్థితి ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తోంది. అఫ్ కోర్స్ ఇక్కడ దేవుడు ఫిజికల్గా లంచం గురించే చెబుతూ ఉన్నా, దీన్ని నేను ఆత్మీయ జీవితానికి కూడా అన్వయింపజేయాలని కోరుతూ ఉన్నాను. లంచం అంటే ఏంటి? నీవు చేస్తున్నటువంటి పనికి
వెదర్ అది గవర్నమెంట్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ కంపెనీ కావచ్చు, నీకు జీతాన్ని ఇస్తారు. అయితే నీవు తీసుకుంటున్నటువంటి జీతానికంటే ఎక్కువగా నీవు డబ్బును ఆశించడం వలన, లేకపోతే నీ జీతము కంటే ఎక్కువగా డబ్బును తీసుకునడం లంచమని మనకు తెలుసు. అయితే ఆత్మీయ జీవితంలో నేను అనుకుంటాను, ఒకవేళ మనము దేవుణ్ణి కేవలము దీవెనలు ఆశీర్వాదాల కొరకే అడుగుతూ ఉంటే అది దేవుణ్ణి లంచం ఇవ్వమని అడిగినట్లేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే దేవునికి తెలుసు, నీ పరిస్థితి తెలుసు, నీ స్థితి తెలుసు, నీవేంటో తెలుసు, నీ గతం తెలుసు, నీ ప్రస్తుతం తెలుసు, నీ భవిష్యత్తు తెలుసు. కాబట్టి ఆయన నీకు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఆయనకి ఏమి ఇవ్వాలో తెలుసు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అంతా కూడా ఆ నెల చివరి రోజో లేకపోతే దాదాపు ఫస్ట్ రోజుకో జీతాలు పడిపోతాయి. ఎందుకంటే వారికి రావాల్సినటువంటి జీతం వారికి అందిపోద్ది. సో మన ఆత్మీయ జీవితంలో కూడా నేను అనుకుంటాను, దేవుడికి తెలుసు నాకేం కావాలో, కాబట్టి దేవుడు నాకు ఇస్తాడు. అది కాకుండా నేను ఇంకా స్పెసిఫిక్గా పలాందే అని అడిగితే బహుశా అది లంచం దేవుణ్ణి అడిగినట్లేమో, అది మన ఆత్మీయ జీవితానికి గ్రుడితనాన్ని కలుగజేస్తుందేమో అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది విశ్వాసుల జీవితాలలో వారికి ఆత్మ సంబంధమైనటువంటి దృష్టి లేదు. ఎలీషా పనివాణి వలె వారు ఎప్పుడు వారి సమస్యలనే చూస్తూ ఉంటారు, వారి ఇబ్బందులనే వారు మాట్లాడుతూ ఉంటారు, దాని గురించే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు, దాని గురించే కొంతమంది బైబిల్ చదువుతారు, దాని గురించే కొంతమంది ప్రార్థన చేస్తారు, దాని గురించే మందిరానికి వచ్చేవారు కూడా లేకపోలేదు. అఫ్కోర్స్ మన సమస్యలు, మన ఇబ్బందులు, మన పరిస్థితులను దేవునికి తెలియజెప్పడంలో తప్పు లేదు, కానీ నీవు కేవలం వాటినే చూస్తూ ఉంటే నీ జీవితంలో నీవు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నావు. అందుకే ఎలీషా అతని కొరకు ప్రార్థన చేశాడు. గమనించండి, ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని నేర్చుకోవాలి. ఏమిటంటే, కేవలము ప్రార్థన చేయడం వల్ల మీ మనోనేత్రాలు వెలిగించబడవు. అఫ్కోర్స్ అక్కడ ఎలీషా ప్రార్థన చేయడం వల్ల అతని సేవకుని యొక్క కనులు తెరవబడ్డాయి. అయితే నీవు కేవలం ప్రభువా నా కన్నులు తెరువు అని ప్రార్థన చేయడమే కాదు, దేవుని యొక్క వాక్య ప్రకారము నీవు జీవించాలి. లంచం తీసుకుంటూ నా కన్నులు తెరువు అంటే కుదరదు. దేవుని వాక్యానికి వ్యతిరేకముగా నీవు జీవిస్తూ దేవుడే నీకు గురుడితనాన్ని కలుగు చేసింటే ప్రభువా నా గురుడితనాన్ని తొలగించు అంటే కుదరదు. ప్రార్థన చేయాలి. ఏమని చేయాలంటే, ప్రభువా నీ వాక్య ప్రకారం జీవించడానికి సహాయం చేయండి, నా మాటలు, నా తలంపులు, నా క్రియలు, నా తీర్మానము, నా జీవితం మీకు ప్రీతికరంగా ఉండాలి, అన్ని విషయాలలో మీ వాక్యానికి విధేయత చూపాలి అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను విని ఆయన వాక్య ప్రకారం జీవించే శక్తినిస్తాడు. హల్లెలూయా. ఆయన తప్పకుండా ఆ శక్తిని ఇస్తాడు. కాబట్టి మీరు అలా ప్రార్థన చేయాలి. నాలుగవదిగా మనము చూసినట్లయితే, ఏది మనకు గురుడితనాన్ని కలుగజేస్తుందంటే అక్రమము. చాలామంది క్రైస్తవ జీవితాలలో అక్రమముగా వారు నడుచుకుంటూ ఉన్నారు. క్రమం లేదు, వాక్య ప్రకారమైనటువంటి జీవితం లేదు. అందుకే పేతురు రాస్తూ ఏమంటున్నాడంటే, రెండవ పత్రిక 5:6-7 వచనాలలో, విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనమని పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చెప్పినటువంటి తర్వాత, అంటే మీ ఆత్మీయ జీవితంలో ఇట్టి క్రమమైనటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. ఒకవేళ ఇవి లేకపోతే ఏమవుతుందంటే, ఆయన 9వ వచనంలో అంటూ ఉన్నాడు, ఇవి లేనివాడు తన
పూర్వ పాపములకు శుద్ధి కలిగినటువంటి విషయమును మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగునో. నీ ఆత్మీయ జీవితంలో ఇలాంటి క్రమాన్ని నీవు కలిగి ఉన్నావా? విశ్వాసం ఉంచావు యేసు ప్రభువునందు. అయితే ఆ విశ్వాసమునందు సద్గుణము రావాలి. ఏమైనా నీ గుణంలో మార్పు వచ్చిందా యేసు ప్రభు నమ్ముకున్నాక? లేకపోతే కేవలం పేరే మార్చుకున్నావా? లేకపోతే కేవలం వస్త్ర ధారణ మార్చుకున్నావా? ఏం మారింది నీ జీవితంలో? నీ విశ్వాసములోనికి సద్గుణము రావాలి, సద్గుణములోనికి జ్ఞానము రావాలి, దైవికమైనటువంటి జ్ఞానము రావాలి. ఆ జ్ఞానము దేవుని వాక్యము వలన, దేవుని ఆజ్ఞల వలన కలుగుతుందని దావీదు భక్తుడు 119వ కీర్తనలో తెలియజేస్తూ ఉన్నాడు. జ్ఞానమునందు ఆశా నిగ్రహము నీకు కలగాలి. ఉందా నీ జీవితంలో ఆశా నిగ్రహము? ఇంకా చిన్న చిన్న ఈ లోక సంబంధమైన ఆశలకే నీవు పడిపోతున్నావా? ఈ చిన్న చిన్న పాప భోగాలకే నీవు లొంగిపోతూ ఉన్నావా అని కూడా పరిశీలన చేసుకోవాలి. సహనం ఉందా నీ ఆత్మీయ జీవితంలో? దేవుడు ఒక కార్యాన్ని చేయడానికి ఆలస్యం చేస్తూ ఉంటే దేవుని చిత్తం మీదని ఎరిగి ఆ యొక్క సహనమును కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తున్నావా? లేదు, ఏది జరగలేదని విశ్వాసం నుండి బయలుపోతున్నావా అని కూడా పరిశీలన చేసుకోవాలి. నీ భక్తి ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితంలో చాలా పరిస్థితులు నీవు ఎదుర్కొంటావు. అనుకూల పరిస్థితులలో భక్తి బాగానే ఉంటుంది. యోబు భార్య అన్నీ బాగున్నప్పుడు, ఆస్తి అంతా ఉన్నప్పుడు ఆమె భక్తి బాగానే ఉండింది. అయితే ఆమెకున్నటువంటివన్నీ కూడా, యోబుకున్నటువంటివన్నీ కూడా యోబు కోల్పోయినప్పుడు ఆమె భక్తి ఏమైంది? అయితే యోబు జీవితంలో ఆయన ఆ పరిస్థితిలో కూడా భక్తిని కొనసాగించాడు. దయ, సహోదర ప్రేమ నీ యొక్క ఆత్మీయ జీవితంలో అమర్చుకోవాలని పేతురు తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఈ క్రమమైనటువంటి ఆత్మీయ జీవితం నీ జీవితంలో లేకపోతే, ఈ యొక్క అక్రమము కూడా నీకు గ్రుడితనాన్ని కలుగజేస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తోంది. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క గొప్ప సహాయమును, గొప్ప హస్తమును, గొప్ప కార్యములను, గొప్ప ప్రణాళికను, ఏర్పాటును ఎందుకు చూడలేకపోతున్నామంటే, మన ఆత్మీయ జీవితం ఒకవేళ అక్రమమైనటువంటి స్థితిలో ఉందేమో పరిశీలన చేసుకోవాలి. ఇవన్నీ ఉంటూ అంటే నీ జీవితంలో ఇంకా నీవు ఆది సర్పానికి చోటునిస్తూ, ఇంకా నీ జీవితంలో శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటూ, ఇంకా నీ జీవితంలో లంచము అంటే కేవలం ఇహ సంబంధమైన విషయాలనే దేవుని దగ్గర అడుగుతూ, ఇంకా నీవు అక్రమములోనే బ్రతుకుతూ, ప్రభువా నా కన్నులు తెరవజేయినాయనా, నేను నీ యొక్క అద్భుత హస్తాన్ని చూడాలి, నా పట్ల నీకు ఉన్నటువంటి ప్రణాళికను చూడాలి అని ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన వలన ప్రతిఫలం ఉంటుందని నేను అనుకోవడం లేదు. మొదటిది సర్పము, రెండవది శాపము, మూడవది లంచము, నాలుగవది అక్రమము, ఐదవది ద్వేషము. ద్వేషము నీ కనులకు గ్రుడితనాన్ని కలుగజేస్తుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2:11, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గ్రుడితనము కలుగజేసెను గనుక తాను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. ఈ ద్వేషం మనలో ఉండటానికి వీలు లేదు. యేసు ప్రభు నమ్ముకున్నాం మనం, ఆయనలో ఎలాంటి ద్వేషము ఎప్పుడూ లేదు. హల్లెలూయా. ఇక కొన్ని నిమిషాలలో ఆయనను అప్పగించేటువంటి ఇస్కరియోతు యూదా పాదాలు కూడా ఆయన కడిగాడు. ఆయనకు తెలుసు ఈ వ్యక్తే కొన్ని నిమిషాలలో నన్ను ముందు పెట్టుకొని నన్ను అప్పగిస్తాడని తెలుసు ఆయనకి. అయితే ఆయన యూదాను ద్వేషించలేదు, ప్రేమించాడు. అందుకే ఆయన పాదములను సహితము కడిగాడు. ద్వేషం నీకు గురుడితనాన్ని కలుగజేస్తుంది.
అత్తని చూస్తే కోడలికి ద్వేషము, కోడల్ని చూస్తే అత్తకి ద్వేషము, మామని చూస్తే అల్లుడికి ద్వేషము, అల్లుడిని చూస్తే మామకు ద్వేషము, ఆడబిడ్డల్ని చూస్తే భార్యకి ద్వేషము, భార్యని చూస్తే ఆడబిడ్డలకు ద్వేషము. లేవంటారా ఇవి నేడు క్రైస్తవ కుటుంబాలలో? అందుకే అసలు యేసు ప్రభువులు వారు ఏమన్నారంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు ప్రతిసారి కూడా మీకు ఎవరి మీదైనా ద్వేషం ఉంటేనో, బాధ ఉంటేనో వారి కొరకు కూడా ప్రార్థన చేయమన్నాడు. ఎందుకంటే ఈ ద్వేషం అన్నటువంటిది దేవుని యొక్క ప్రణాళికను మీకు చూపకుండా మీ కన్నులకు గృఢితనాన్ని కలుగజేస్తుంది. అందుకే మీ జీవితాలలో ఇంకా నిరాశ, ఆందోళన, భయము, కురుంగిపోతున్నారు, బాధపడుతున్నారు. కాబట్టి మీరు ఆ ద్వేషాన్ని తీసివేసుకోవాలి. ఆరవదిగా మనం చూసినట్లయితే గర్వము. మొదటిది ఏంటిది? సర్పము. రెండవది శాపము. మూడవది లంచము. నాలుగవది అక్రమము. ఐదవది ద్వేషము. ఆరవది గర్వము. ప్రకటన గ్రంథం 3:17 దేవుడు లవదికియా సంఘముతో అంటూ ఉన్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, నీవు దిక్కుమాలినటువంటి వాడవు, నీవు దరిద్రుడవు, నీవు గ్రుడ్డివాడవు, నీవు దిగంబరుడవని ఎరుగక నీవేమనుకుంటున్నావంటే, నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకు ఏమీ కూడా కుదవలేదనుకుంటూ ఉన్నావు. ఇలాంటి పరిస్థితి నేడు క్రైస్తవులలో లేదంటారా? ప్రార్థన చేశారు బాగా కావాలని బాగైపోయింది, ప్రార్థన చేశారు పెళ్లి కావాలని పెళ్ళి అయిపోయింది, ప్రార్థన చేశారు ఉద్యోగం రావాలని, ప్రార్థన చేశారు ప్రమోషన్ రావాలని, ప్రార్థన చేశారు దేవుడు ఇల్లు కొనుక్కోవడానికి సహాయం చేయాలని, కారు కొనుక్కోవడానికి సహాయం చేయాలని. అఫ్ కోర్స్ దేవుడు ఇచ్చి ఉంటాడు, దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన అందరి పట్ల తన కృపను విస్తరింపజేసేటువంటి వాడు కనుక ఆయన ఖచ్చితంగా సహాయం చేసి ఉంటాడు. సో ఇప్పుడు నీవు అనుకున్నావు నాకు కావలసినవన్నీ వచ్చాయి కాబట్టి నాకు ఏమీ ఇంకా కుదవలేదు, అన్నీ వచ్చేసాయి అనుకుంటూ ఉంటే ఈ లవదికియ పరిస్థితి నీవు కూడా కలిగి ఉన్నావని గుర్తించాలి. దేవుడు అందుకే ఆ సంఘాన్ని ఎట్లా తిడుతున్నాడంటే అట్లా తిడుతున్నాడు. ఇది స్వయంగా యేసుప్రభు చెప్తున్నటువంటి మాటలు ఇవి, ఇంకెవరో రాసినవి కాదు. నీవు దౌర్భాగ్యుడు అంటున్నాడు, నీవు దిక్కుమాలిన వాడు అంటున్నాడు, నీవు దరిద్రుడు అంటున్నాడు, నీవు గ్రుడ్డివాడు అంటున్నాడు, నీవు దిగంబరుడు అంటున్నాడు. అసలు ఇన్ని లోపాలు నీలో పెట్టుకున్నావు, అసలు ఇవన్నీ నీలో ఉన్నాయని తెలుసుకోకుండా మళ్ళీ ఏమనుకున్నావు, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకు ఏమీ కూడా కుదవలేదనుకుంటూ ఉన్నావు. నిజంగా చాలామంది క్రైస్తవ జీవితాలు నేడు ఈ స్థితిలో ఉన్నాయని చెప్పడానికి విచారిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన లేదు. చదవడం, వినడం, నవ్వుకోవడం, వెళ్ళిపోవడం. ఎక్కడ పరిశీలన? అసలు ఎందుకు ప్రతి ఆదివారం ఈ బల్ల కార్యక్రమం అంటే మనల్ని మనము పరిశీలన చేసుకొని, ఒకవేళ మన మనస్సాక్షి మన మీద ఏదైనా నిందారోపణ చేస్తూ ఉంటే దాన్ని మనం విడిచిపెట్టి దేవునికి ఇష్టులుగా మనల్ని మనము సరిదిద్దుకోవడానికి. కొంతమంది బల్ల తీసుకోరు, ఏంటంటే నేను సిద్ధంగా లేదంటారు. నీవు సిద్ధపడాలనే బల్ల కార్యక్రమం. నేను సిద్ధపడలేదంటే సిద్ధంగా లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఆయన దొంగలాగా వస్తాడు, సిద్ధపడని వాడికి చాలా దెబ్బలు కూడా తగులుతాయని వాక్యం తెలియజేస్తోంది. కాబట్టి ఈ యొక్క 6 విషయాలు మనకు గ్రుడ్డితనాన్ని కలుగజేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ గ్రుడ్డితనానికి విరుగుడు ఏమిటి అని మనం చూసినట్లయితే ఇవి 3 నేను క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. సో 119వ కీర్తనలో 18వ వచనంలో దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులను తెరువుమో. నంబర్ 1, నీకు కలిగినటువంటి గ్రుడితనం. మనం చూచినటువంటి ఈ యొక్క 6 కారణాలలో ఏ కారణమై అయినా ఉండి ఉండవచ్చో నీవు ప్రార్థన చేయాలి.
ప్రభా నా కన్నులను తెరవచేయి, నేను నీ యొక్క ప్రణాళికను చూడలేకపోతున్నాను. ఆ రోజు ఎలీషా తన పనివాణి కొరకు ప్రార్థన చేశాడు. ఈరోజు నీవు దేవునికి ప్రార్థన చేయాలి, ప్రభా నీ వాక్యములో ఆశ్చర్యమైన సంగతులు నాకు కనబడాలి, నీవు నా పట్ల కలిగినటువంటి ఆ యొక్క గొప్ప ప్రణాళిక ఉద్దేశము, ఆ యొక్క అద్భుతమైనటువంటి నీ యొక్క హస్తాన్ని నేను చూడాలి అని నీవు ప్రార్థన చేయాలి. అది మంచిది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, చాలామంది కేవలం ప్రార్థన మాత్రమే చేస్తున్నారు. రెండవదిగా, నీ యొక్క దృఢితనము పోవాలంటే ఏం చేయాలంటే, దావీదు భక్తుడు అంటున్నాడు 119వ కీర్తన 148వ వచనములో, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించడానికి నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరిచెదను. ఈ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, చదవడానికి నీ కన్నులను నీవు తెరవాలి. మొదటిది, నీ కన్నులు తెరవబడాలని ప్రార్థన చేయాలి. కేవలం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, దావీదు భక్తుడు ఇంకా అంటున్నాడు, నేను నీ వాక్యాన్ని గైకొనడానికి, ధ్యానించడానికి, అనుసరించడానికి రాత్రి జాములు కాకమునిపి, అంటే ఇంకా చీకటి ఉండగానే పెందల కడనే లేచి నేను నీ వాక్యాన్ని చదువుతాను, ధ్యానిస్తానని దావీదు భక్తుడు చెప్తున్నాడు. రెండవదిగా, నీవు దేవుని వాక్యాన్ని చదవడానికి నీ కన్నులను తెరవాలి. చాలామంది ఎట్లా చదువుతారంటే, చాలా త్వర త్వరగా చదివేస్తారు, పోయేటప్పుడు ఆత్రమాత్రంగా చదివేస్తారు. నో, ఇంకా చీకటి ఉండగానే పెందల కడనే, అంటే నీవు ఓపిగ్గా వాక్యాన్ని చదవాలి, దాంట్లో ఏముందో నేర్చుకోవాలి, దాన్ని నీ జీవితానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని సరిదిద్దుకోవాలి ఎక్కడ తప్పిపోతున్నావో, సరి చేసుకోవాలి. మూడవదిగా, అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభులు వారు అంటున్నారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. మూడవదిగా, నీవు దేవుని వాక్య ప్రకారం జీవించాలి. మొదటిది ప్రార్థన చేయాలి కన్నులు తెరవబడాలని, రెండవదిగా నీ కన్నులను తెరిచి దేవుని వాక్యాన్ని చదవాలి, మూడవదిగా ఏమిటంటే నీవు జీవపు వెలుగును కలిగి ఉండాలి. అంటే ఈ వాక్యాన్ని నీలో కలిగి ఉండాలి, ఈ వాక్య ప్రకారం నీవు జీవించాలి. ఇక నీలో ఎంత మాత్రము కూడా చీకటి ఉండడానికి వీలులే, ఎందుకంటే ఇప్పుడు నీవు వెలుగై ఉన్నటువంటి యేసును వెంబడిస్తూ ఉన్నావు. చీకటి వెలుగును పారద్రోలలేదు, కానీ వెలుగు చీకటిని పారద్రోలుతుంది. నీవు యేసు ప్రభువుని వెంబడిస్తూ పాపంలో జీవించలేవు. నీవు పొరపాటు పడుతున్నావు, నేను పాపం చేస్తూ ఉన్నా మందిరానికి వస్తున్నాను పర్లేదని. నీవు పొరపాటు పడుతున్నావు, నేను పాపం చేస్తున్నా ప్రార్థన చేస్తున్నాను పర్లేదని. నో, ఆయన వెలుగై ఉన్నాడు. ఆ యొక్క వెలుగును నీవు వెంబడిస్తూ ఉంటే ఇక నీలో చీకటి ఉండడానికి వీలులే, ఎందుకంటే ఆ వెలుగు చీకటిని పారద్రోలుతుంది. ఆ వెలుగు నీలోనికి వచ్చినప్పుడు నీవు జీవపు వెలుగును కలిగి ఉంటావు. కాబట్టి ఇక నీవు పాపం చేయడానికి వీల్లే. అసలు జరుగుతున్నటువంటి పొరపాటు అంతా ఎక్కడంటే, నేను పాపం చేస్తూ కూడా యేసు ప్రభు బిడ్డనే అనుకుంటున్నారు, అది పెద్ద పొరపాటు. యేసు ప్రభు నమ్ముకున్న నీలో ఇక చీకటికి అవకాశం లే, ఎందుకంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన నిన్ను పిలిచాడు. ఆయన వెలుగై ఉన్నాడు గనుక ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి నీలో ఆయన జీవపు వెలుగును నింపాడు. కాబట్టి ఇక నీలో చీకటి ఉండడానికి వీలులే, ఇంకా చీకటిలో ఉంటే అసలు నీవు యేసు ప్రభుని వెంబడించడం లేదని అర్థం. ఆ జీవపు వెలుగైనటువంటి వాక్యాన్ని నీలో కలిగి ఉంటూ ఆ వెలుగు ఎలా ప్రకాశిస్తూ ఉందో ఆ వెలుగులోనే నీవు నడవాలి. ఎందుకంటే వెలుగు ఉన్న దగ్గర చీకటికి అవకాశం లేదు. కాబట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా ప్రార్థన చేద్దాం. ఆయన యొక్క వాక్యమును చదవడానికి మన కన్నులను తెరుద్దాం.
ఆయన యొక్క వాక్య ప్రకారం మనము జీవిద్దాం. ఆ రోజు ఏ రీతిగా అయితే ఎలీషా పనివాడు ఆ దేవుని గొప్ప ఏర్పాటును చూచినప్పుడు ఇక ఆయనలో ఉన్నటువంటి భయము, ఆందోళన, శ్రమ, ఇబ్బంది, బాధ అన్నీ కూడా తొలగిపోయాయో, మనము కూడా ఆ విధంగా మన కన్నులను దేవుని వాక్యము చేత వెలిగించుకొనగలిగితే మన జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా అంతకంటే గొప్ప దేవుడు ఆ పరిస్థితిలో సహితం మనకు కనిపిస్తాడు. దేవుడు అట్టి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. అవునాయన, అనేక సార్లు మా ఆత్మీయ జీవితంలో మేము గ్రుడ్డివారిగా ఉన్నాం, చీకటిలోనే ఇంకా బ్రతుకుతూ ఉన్నాం. మీరు మమ్మల్ని పిలిచి మీ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి చేర్చినప్పటికీ, మా మనోనేత్రములను వెలిగించినప్పటికీ ప్రభా, ఇంకా చీకటిలో కొట్టుమిట్టలాడుతున్నటువంటి పరిస్థితి అయితే, మీ ప్రణాళికను చూడలేకుండా కేవలం ఇహ సంబంధమైన వాటినే చూస్తూ ఆత్మ సంబంధమైన విషయాలను చూడలేని పరిస్థితి అయితే మమ్మల్ని కనికరించండి ప్రభా. ప్రతిరోజు మీ వాక్యమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను తెరవమని ప్రార్థన చేయడానికి, మీ వాక్యమును గైకొనటానికి, చదవడానికి, ధ్యానించడానికి మా కన్నులను తెరవడానికి, మీ జీవపు వెలుగైనటువంటి ఆ వాక్యమును మేము కలిగి మిమ్మల్ని వెంబడించడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్.